పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని లక్ష్మీనగర్లో రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల అనుసారం రామగుండం ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నో పార్కింగ్ జోన్లో ఉంచిన వాహనదారులకు సంఘటన స్థలంలోనే ఈ చలానా ద్వారా జరిమానాలు విధించారు. ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ ద్వారా ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ, మార్పు అనేది వాహనదారులలో రావాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే వారితో పాటు ఎదుటి వారికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా అవకాశం ఉంటుందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతం, తక్కువ ఏరియాలో ఎక్కువ షాపులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇక్కడనే షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ పెద్ద గల్లీలు లేవు. ఈ ప్లేసుల్లో అనాథరీ పార్కింగ్ చేసే వాళ్ళకు ఈ రోజున స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ సిటీ లోపల కూడా మార్పు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. వాటిని ఎవరైతే పార్కింగ్ చేయాలో ఇక్కడ ఓల్డర్ క్షేత్రం ఈ లోపల ఈ పాయింట్ లోపల పెట్టుకోవాలి. ఆ నిర్దేశిత ప్రాంతంలో ఇంకా ఎక్కువైనట్టుంటే ఇక్కడ చెల్లారి కూడా ఆటోమేటిక్గా మున్సిపల్ కాంప్లెక్స్ చెల్లార్సి ఉంది, దానిలో కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా ఎవరైతే వ్యాపార సముదాయం ఉన్న వాళ్ళు కూడా మన 100% నాకు అది మీది అక్కడ పెట్టుకుంటున్నాను కదా.